హలో ఆల్, వెల్కమ్ టు మధులహరి బ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే చాలా స్పెషల్ అండి, టమాటా నిల్వ పచ్చడి. టమాటా నిల్వ పచ్చడి స్పెషల్ ఏంటంటే మిక్సీలో పట్టకుండా చేస్తాం మనం. సో ఇది సింపుల్ అండ్ స్వీట్ రెసిపీ. సో ఇదేంటో మనం చూసేద్దామన్నమాట ఈరోజు. సో దీనికి కావాల్సింది ఏంటంటే టమాటాలు, చాలా మరీ కచ్చాయి కాకుండా నార్మల్వి ఆర్ పండివి అలా తీసుకోవాలండి. అండ్ దాని లేయర్ కూడా కొంచెం సన్నగా ఉంటే చాలా బెటర్, చాలా టేస్టీగా ఉంటుంది మన పచ్చడి. అండ్ ఇవన్నీ నీట్గా కడిగేసుకొని పొడిగుడ్డతో చాలా నీట్గా తుడిచేసుకొని పెట్టేసుకోవాలండి. ఇది నిల్వ పచ్చడి కాబట్టి తడిగా ఉండద్దు కాబట్టి, సో నీట్గా దాన్ని తుడిచేసి పెట్టేసుకోవాలి. సో ఇవన్నీ ఏం చేయాలంటే చాలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం ఎందుకు అంటే మిక్సీ పట్టం కాబట్టి చాలా చిన్నగా కట్ చేసుకుంటే ఈజీగా కుక్ అవుద్ది అని. అండ్ ఒక పెద్ద పాన్ తీసుకోవాలండి. సో మూకుడు ఆర్ ఏదైనా పర్లేదు. సో నేను ఇలా పెద్దది తీసుకున్నాను ఒక బౌల్. సో దీన్ని కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ ఏం వేయకుండా డైరెక్ట్గా ఈ చిన్నగా కట్ చేసుకున్న టమాటా పీసెస్ని అందులో వేసేసేయాలండి. సో వేసి కాస్త పసుపు కూడా వేయాలండి. నేను పసుపు వేసేది షూట్ చేయలేదు. సో ఇందులో ఒక స్పూన్ పసుపు వేసేసి అలా మగ్గనించాలండి. సో ఒక 5 to 10 మినిట్స్లో ప్లేట్ పెట్టేసి మగ్గనిస్తే సో వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది అన్నమాట. సో అలా మూత పెట్టేసి వదిలేసేయండి 5-10 మినిట్స్. సో ఇలా వస్తుంది. సో ఇలా వాటర్ అంతా వచ్చాక మనము చింతపండు తీసుకోవాలి. సో అందులో గింజలు నారలు అంతా క్లీన్ చేసేసుకొని, నేను 1 kg టమాటా నిల్వ పచ్చడి పెడుతున్నానండి. సో 50 to 100 grams తీసుకోవాలి. 50 to 100 grams అని ఎందుకు చెప్తున్నానంటే దట్స్ డిపెండ్ ఆ పులుపు అనేది మన టమాటా మీద ఆర్ చింతపండు మీద ఆధారపడి ఉంటుంది. సో దాన్ని బట్టి ఆ పులుపు చూసుకొని దానికి అనుగుణంగా మనం చింతపండు వేయాలి. నాకు చింతపండు ఇక్కడ చాలా పుల్లగా దొరికింది. సో దానికోసం నేను ఒక పిడికుడు అంటే ఒక 50 grams చింతపండు తీసుకొని వేసేసాను అందులో డైరెక్ట్గా. ఇలా కలుపుతూనే ఉండాలండి, కలపకపోతే మాత్రం అడగంటేస్తుంది. సో మనం మూత పెట్టుకొని పక్కకు పెట్టేయొద్దు. సో సిమ్లో పెట్టేసి కలుపుతూ కలుపుతూ ఉండాలి, అది చాలా దగ్గరికి రావాలి. సో ఇలా అన్నమాట, నేను మా జున్ను అల్లరి చేస్తూ ఉంటే కాస్త గమనించకపోతే అలా మాడిపోయిందన్నమాట. సో ఇలా దగ్గరికి వచ్చేస్తూ ఉండాలి. మనం మిక్సీ పట్టకుండానే అది అంతా పచ్చడిలాగా చాలా జ్యూసీగా చాలా మెత్తగా అయిపోయింది. సో ఇలా అవుతుంది. సో దీన్ని ఇలా పక్కగా పెట్టేసుకొని ఒక మూకుడు అలా తీసుకొని దీంట్లో ఒక 2 cups ఆఫ్ ఆయిల్ వేసానండి నేను. ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే వేయాలి. సో దీంట్లో ఆవాలు జీలకర్ర 1 spoon అలా వేసి ఫ్రై చేసేసుకొని గ్యాస్ అనేది ఆఫ్ చేసేసేయాలండి. సో ఇది జస్ట్ ఆఫ్ చేసుకున్నాక కాస్తగా ఆ ఆయిల్ అనేది చల్లపడాలి. మరీ చల్లగా కాకుండా వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు తీసేసి క్లీన్ చేసుకున్నవి వేసేయాలండి. వేడి మీద వేస్తే ఏంటంటే అవి మాడిపోతూ ఉంటాయి. తర్వాత పచ్చడిలో వేసినా కూడా ఆ పచ్చడి టేస్ట్ ఈ వెల్లుల్లికి రాదన్నమాట. సో జ్యూసీగా ఉండవు. సో ఇలా గోరువెచ్చగా అయినాక ఇది వేయాలి. అండ్ నేను కొన్ని ఇంకొక 1-2 వెల్లుల్లి రెబ్బలు అలా మిక్సీలో పట్టాను. సో ఆ మిక్సీలో పట్టిన ఆ వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నాను. మీ దగ్గర ఆల్రెడీ పెట్టేసుకుంది ఉంటే అలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇదంతా కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ప్రాసెస్ అండి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేయొద్దు. గోరువెచ్చని నూనెలో ఇవన్నీ వేస్తాము. దెన్ కారం వచ్చేసి 1 cup తీసుకున్నానండి. సో నార్మల్గా నాకు 6 to 7 spoons పడ్డాయి. సో ఆ కారం తీసుకున్నాను. అండ్ 4 to 5 spoons ఉప్పు. ఆ ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు, కారం ఉప్పు అనేది అది మీ టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి.
ఉప్పు కూడా మనం పచ్చడి పెట్టగానే టేస్ట్ తెలియదండి, నెక్స్ట్ డే దాని టేస్ట్ తెలుస్తుంది. సో అవసరం ఉంటే మళ్ళీ ఉప్పు మనం యాడ్ చేసుకోవచ్చు పచ్చళ్ళలో. అండ్ ఇది వచ్చేసి ఆవపిండి అండి. ఆవాలనేసి నార్మల్గా మిక్సీలో పట్టేసుకోవాలి. సో ఇది ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. అండ్ మెంతిపిండి వేయాలి 1 స్పూను. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయండి సోప్ పౌడర్స్, డైరెక్ట్గా నేను అవి వేసేసాను. దెన్ ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో అంతా డిజాల్వ్ అయిపోవాలన్నమాట, కారం, ఉప్పు, మెంతిపొడి, ఆవపిండి. సో ఇదంతా కరెక్ట్ రేషియోలో ఉంటే మన టమాటా పచ్చడి సూపర్గా వస్తుంది. సో ఇదంతా మిక్స్ చేసుకున్నాక ఆల్రెడీ టమాటాలు ఉడకపెట్టింది ఉంది కదా, సో అది తీసుకొచ్చి ఇందులో వేసేసేయాలి. సారీ అండి, ఇక్కడ కొంచెం లైటింగ్ చాలా తక్కువగా ఉంది, డోంట్ మైండ్. సో ఇదంతా వేశాక మొత్తం నీట్గా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని వెంటనే మనం బౌల్లోకి తీసుకోవద్దు. సో ఒకరోజు అలా ఉంచేసి నెక్స్ట్ డే దాని టేస్ట్ చూస్తే అప్పుడు మనకి ఉప్పు ఆర్ ఆయిల్ ఏదైనా తక్కువ ఉందా లేదా అని గమనించి దాన్ని అనుగుణంగా మనము కావాలంటే వేసుకోవచ్చు. ఆయిల్ కూడా కాస్త ఎక్కువగా ఉండాలి. ఆయిల్ తక్కువైంది అనిపిస్తే కొంచెం ఆయిల్ని హీట్ చేసుకొని చల్లారినాక అందులో పోసేసుకోవచ్చు. అండ్ ఈ వెల్లుల్లి రెబ్బలు ఇలా వైట్గా కనిపిస్తాయి, కానీ 2 డేస్లో అవి మొత్తం జ్యూసీగా అవుతాయన్నమాట అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇంతేనండి టమాటా నిలువ పచ్చడి. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్, మనం మిక్సీలో పట్టకుండా ఇంత ఈజీగా టమాటా పచ్చడి చేసుకోవచ్చు. సో రెడీ మన టమాటా నిలువ పచ్చడి. థ్యాంక్ యూ సో మచ్.